కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి నిర్వహిస్తున్న ప్రధానమంత్రి వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు ఆదిలాబాద్ జిల్లాలో అపూర్వ స్పందన లభిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం మాండగడ గ్రామంలో వికసిత్ భారత్ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్రం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. మరోవైపు పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్ప యాత్రతో తమకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై అవగాహన కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. బ్యాంకులో ముఖ్యంగా ఈ అందరికీ ఈ జీరో అకౌంట్ ఉండడం అనేది అందరికీ ఈ ఫైనాన్షియల్ లిటరసీలో భాగంగా అందరికీ జీరో అకౌంట్స్ తీయడం జరుగుతున్నది. నెక్స్ట్ సురక్ష బీమా యోజన కింద, నెక్స్ట్ జీవన్ జ్యోతి బీమా యోజన కింద అందరికీ ఇన్సూరెన్సెస్ చేయించుకోవడము ఎంత ముఖ్యం అంటే, ఈ ఫెటాలు ఏదన్నా ఒక ఎర్నింగ్ మెంబరు ఫ్యామిలీలో అన్ఎక్స్పెక్టెడ్గా మరణించిన అయితే వాళ్లకు ఇన్సూరెన్స్ 2.5 లక్షల చొప్పున, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అయితే 2 లాక్స్, నార్మల్ ఎనీ డెత్ అయితే 2 లాక్స్ చొప్పున 4 లాక్స్ ఇవ్వడం జరుగుతున్నది. పథకం కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కానీ ప్రతి ఒక్కదాన్ని మేము గ్రామాలకు తెచ్చి చేయడానికి మేము ముందంజలు ఉన్నాం. మరి అదేవిధంగా ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి స్కీమ్ ఒకటి ఉంది, బోర్లు వేయడం, నూతులు తవ్వడం కానీ బోర్ల అభివృద్ధి సమస్య ఉంది. కిసాన్ సమాన్ యోజన కింద రైతులకు ఫసల్ బీమా వేయడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ ఉంది, వ్యవసాయం నష్టపోతే మనకు అగ్రికల్చర్ చేసినటువంటి యూత్ కూడా అగ్రి క్లినిక్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్ కింద కూడా మనకు 30% రాయితీ ఉన్నది. అలాగే మనకు పిఎం ఈజీపీ కింద కూడా రకరకాల, అంటే ఎవరు స్థానిక యువత నిరుద్యోగ యువతకు ఎన్నో పథకాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మనకు వ్యవసాయానికి సంబంధించిన యువత, అంటే ఖాళీగా ఉండేటటువంటి యువతకు కూడా అగ్రికల్చర్ మంచిగా చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా బాగా మంది యువతకు డ్రోన్ స్ప్రేయర్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి.